హాలెలుయా దేవుని నామానికి మహిమ గాక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం మనము చదువుతున్న వాక్య భాగం అందరికీ జ్ఞాపకం ఉందా అందరికీ జ్ఞాపకం ఉందా జ్ఞాపకం ఉన్నవారు త్వరగా చదివి నాకు సహాయపడండి వెరీ గుడ్ కాలమును బట్టి చూచితే మైక్ తీసుకొని చదవండి చక్కగా మూడు ఉన్నాయి కదా ఇక్కడ మైక్స్ తీసుకోండి కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతివాడును నీతి వాక్య ఉన్నాడు గత కొద్ది కాలముగా ఈ వాక్య బాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కాలమును బట్టి చూచితే బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకున్న అనుభవాన్ని బట్టి చూస్తే మీరు ఎలా ఉండవలసిన వారై ఉన్నారంటే బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు అంటే దేవునిని తెలుసుకున్న తర్వాత లోకము నుండి ప్రత్యేకింపబడిన తర్వాత మనసు పొంది బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ అనుభవం పొందిన తర్వాత దేవుని ఆత్మీయతలో మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటే మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అనుభవాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు కానీ మీరు ఎలా ఉన్నారు దేవుక్తులలో మొదటి మూల పాఠాలను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది మూల పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం పాఠాలు అంటే బేసిక్స్ క్రిస్టియన్ బేసిక్స్ క్రైస్తవ మూల పాఠాలు మనం నేర్చుకున్నాం ఏమేమి నేర్చుకున్నామో ఎవరికన్నా గుర్తుందా ఎవరికన్నా గుర్తుందా గుర్తున్న వాళ్ళ ఎత్తండి గుర్తున్న వాళ్ళు మాత్రమే అందరిని ఇబ్బంది పెట్టిన గుర్తున్న వాళ్ళు మాత్రమే ఆరాధన గురించి నేర్చుకున్నాం వెరీ గుడ్ నెక్స్ట్ ఆరాధన ఎలా చేయాలి ఆరాధనకి ఎప్పుడు రావాలి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి తర్వాత ఆరాధన చేసే విధానం ఏంటి ఇవన్నీ విషయాలను ఆరాధన విషయంలో నేర్చుకున్నాం తర్వాత పెందల కడనే లేచి ఎప్పుడు ఉదయ కాలం పెందల కడనే లేచి ఏం చేయాలి ప్రార్థన చేయాలి వెరీ గుడ్ ఉదయ కాలంలోనే క్రైస్తవులు లేవాలి ఇది క్రైస్తవ ఆత్మీయ జీవితానికి కుటుంబ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది కొన్ని కుటుంబాలలో మరి ముఖ్యంగా స్త్రీలు చాలా ఆలస్యంగా లేస్తారు కుటుంబాన్ని సరిదిద్దుకోవటం వారికి ఎలా చేత అవుతుందో మరి సరే తర్వాత ఇంకొక విషయం ఏం నేర్చుకున్నాం రక్షణ గురించి మనం నేర్చుకున్నాం గుర్తుందా రక్షణ అంటే ఏంటి అది ఎందుకు పొందుకోవాలి పొందుకోవటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటి పొందుకోకపోవటం వల్ల మనకు కలిగే నష్టం ఏంటి ఆ విషయాన్ని కూడా నేర్చుకున్నాం తర్వాత దేవుని దుఃఖపరిచిన కొన్ని విషయాల గురించి కూడా మనం నేర్చుకున్నాం సరే జ్ఞాపకం పెట్టుకోండి జ్ఞాపకం పెట్టుకోకపోతే ఒకవేళ మర్చిపోతాం అనుకుంటే రాసుకోండి ఒకవేళ అది కూడా చేతాకపోతే చక్కగా ఆదివారం ఆరాధన యూట్యూబ్లో ఫేస్బుక్లో ఉంటుంది కదా ఖాళీ దొరికినప్పుడల్లా కొంచెం వినండి విని కాస్త హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంటే అందరికీ బాగుంటుంది సరే ఈరోజు మూలపాఠాలు మనం నేర్చుకుంటున్నాం మూలపాఠాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటికి నేర్చుకుంటూ వెళ్ళాం కదా ఈరోజు క్రైస్తవులు ఎలా ఉండాలి ఈరోజు దాని గురించి మనం నేర్చుకున్నాం నిజమైన క్రైస్తవులు డూప్లికేట్ క్రైస్తవులు కాదు నిజమైన క్రైస్తవులు ఎలా ఉండాలి మనము నిజమైన క్రైస్తవుల లాగుంటున్నామా లేదంటే డూప్లికేట్ క్రైస్తవులు లాగుంటున్నామా ఎవరో వెనకటికి అన్నారు మేడిపండు చూడ పొట్ట పొట్టవిచ్చి చూడ పురుగులుండు అన్నాడు పైకి చూడటానికి చాలా బాగుంటుందంట మేడిపండు నేను ఎప్పుడు చూడలేదు కానీ అయితే క్రైస్తవుల పరిస్థితి అలాగే ఉందేమో సరే బైబిల్ గ్రంథంలోంచి ఒక వాక్యాన్ని చదువుదాం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వాక్యం ఎవడైనను క్రీస్తుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక చదవండి ఆ పేరుని బట్టే దేవుని మహిమ పరిచవలేను ప్రైస్ లార్డ్ హalleluya ఈనాడు అనేక మంది క్రైస్తవ క్రైస్తవుల జీవితాలు ఎలా ఉందంటే పరిపక్వత పొందని క్రైస్తవులు లాగా కనబడుతున్నారు పరిపక్వత పొందని క్రైస్తవులు ఎలా ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఒక వాక్య భాగం ఉంది మీరు ఎవరు చదవద్దు నేను బ్రీఫ్గా చెప్తాను అతని పేరు అని రాయబడింది ఈ నికోదేమ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాకింగ్ గురించి చెప్తా ఉంటే ఈయన అంటున్నాడు తిరిగి జన్మించాలంటే మళ్ళా నేను నేను ముసలివాడన అయిపోయాను కదా మళ్ళా తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళా నేను ఎలా పుడతాను తిరిగి జన్మించడం అంటే నాకు ఎలా కుదురుతుంది అని చెప్పి అంటాడు అయితే శారీరకంగా తిరిగి జన్మించడం అని కాదు కానీ ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ప్రైజ్ అలాడ్ హలే లుయా హలే లుయా తిరిగి జన్మించడం అంటే ఏంటి ఉదాహరణకి అనేక మార్లు మీకు చెప్పబడిన ఉపమానం మరొకసారి జ్ఞాపకం చేస్తాను గొంగళి పురుగు పచ్చటి ఆకులను నాశనం చేస్తూ వాటన్నిటిని తినేస్తూ దానిపైన పాకుతూ ఉంటుంది పురిగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి దాన్ని పట్టుకుంటారా దానిని మేదెక్కించుకోవడానికి ఇష్టపడతారా మేదెక్కించుకుంటే ఏమవుతుంది దురదొచ్చి బొబ్బలు వస్తాయి ఆ దురదను తట్టుకోలేరు అటువంటి అసహ్యంచుకునే ఆ గొంగళి పురుగు ఒకనొక సమయంలో తను పరిపక్వత చెందుతుంది అంటే తను వెళ్ళి ఒక గూడుని నిర్మించుకొని దానిలో కొన్ని దినాలు అలాగే ఉండిపోతుంది ఉండిపోయి తర్వాత ఆ గూడును చీల్చుకొని చిన్న సీతాకోక చిలుకలాగా బయటకు వస్తుంది పూర్వము ఉన్న గొంగళి పురుగు ఇప్పుడు సీతాకోక చిలుకలాగా మారింది కదా ఇప్పుడు పూర్వములాగే దాన్ని అసహించుకుంటారా సీతాకోక చిలుక కనబడితే పిల్లలందరూ పరిగెట్టుకుంటూ వెళ్తారు దాని వెనక పరిగెట్టుకుంటూ వెళ్ళి దాన్ని పట్టుకొని చక్కగా ఆడుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు చూడటానికి చాలా అందంగా కనబడుతూ ఉంటాయి చాలా ఆహ్లాదంగా ఉంటాయి కంటికి కూడా అయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి జన్మించటం అంటే గొంగళి పురుగు ఏ విధంగా సీతాకోక చిలుకలాగా మారిందో క్రైస్తవ జీవితము కూడా గొంగళి పురుగు వంటి పాత నీచ పాపపు మనస్తత్వాన్ని జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన సంతోషకరమైన అందరూ అంగీకరించే గొప్ప ఆత్మీయమైన జీవితాన్ని సంతరించుకోవాలి రైజలాడ్ అలేలుయా అయితే ఈ జీవితాన్ని సంతరించుకున్న తర్వాత అనుదినము 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 ఈ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి కొందరట పాలు తాగుతూనే ఉంటారు పెరగటానికి ఇష్టపడరు నేను చెప్తుంది అర్థమవుతుందా పాలు తాగుతానే ఉంటారు ఎదగటానికి ఇష్టపడరు చిన్న బిడ్డను మనం చూస్తే కుమార్కి పాప కథ పుట్టిందమ్మా పాపకి పాప రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుందిగా అంతేగా రోజు రోజుకి రోజు రోజుకి ఎదుగుతూ పెరుగుతూ 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 ఉంటుంది అనుదినం పెరుగుతూ ఉండాలి బిడ్డలు పుట్టిన తర్వాత అయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో కూడా అనుదినము ఎదుగుదల కనబడాలి ఆరు నెలలకో సంవత్సరానికో పాలు మాన్పించేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు నిదానంగా కుమారు నువ్వు డబ్బాలు కొనాలి తర్వాత ఏ డబ్బాలు సిరిలాకు ఫారెక్స్ అయ్యగా అవి కొనాలి ఆ డబ్బాలతో నిదానంగా లైట్ ఫుడ్ చాలా తేలికపాటి ఆహారాన్ని పెడతా ఉంటారు అన్న కార్యక్రమం చేస్తారు తేలికపాటి ఆహారాన్ని పెడతారు ఆ తర్వాత ఏం చేస్తారు నిదానంగా పప్ప అన్నంలోకి వస్తారు ఆ తర్వాత నిదానంగా చారన్నం ఆ తర్వాత కూర అన్నం ఆ తర్వాత బిర్యానీ అర్థమైంది కదా నేను ఎందుకంటున్నానంటే ఆత్మీయ జీవితంలో కూడా పాలు తాగవలసిన పరిస్థితి నుంచి నిదానంగా ఆత్మీయంగా బలపడుతూ ఎదగాలి కానీ కొంతమంది క్రైస్తవులట పరిపక్వత లేని వారిగా ఉంటున్నారట అందుకని ఇప్పుడు ఎబ్రిల్ రాసిన పత్రికలో చదివా మరొకసారి చదవండి మైక్ పట్టుకుని గట్టిగా చదివేయండి చదవండి హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వాక్యాలు కాలమని బట్టి చూచితే చదవండి మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవాక్తులలో మొదటి మూల పాఠములను అక్కడ మీకు మరలా బోధింపవలసి వచ్చను హలే హలే అయితే మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగల వారు కారు మరియు పాలు తాగు ప్రతి వాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు కాబట్టి మీకు పాలే కానీ బలమైన ఆహారం మీకు తగదు అండర్స్టాండ్ ఎదిగారు కానీ అనుభవం లేని వారే ఉన్నారు పాలను మాత్రమే జీర్ణించుకోగలుగుతున్నారు కానీ బలమైన ఆహారాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే అనుభవము ఆత్మీయతలో లేదు చిన్నపిల్లలు ఈనాటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే చిన్నపిల్లల్ని చక్కగా బండిలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి తోస్తూ ఉంటారు పిల్లలు బేర్మని ఏడవుగానే నోట్లో తీసుకెళ్లి పాలు పైకో పెడతారు లేకపోతే పాల డబ్బా పెడతారు లేకపోతే ఏదో తేనె పీక ఏదో ఉంటుందో అవి పెడతారు నోట్లో పిల్లలు ఇంకా ఏడ్చారని తీసుకొని ఎత్తుకుంటారు ఈనాటి క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే ఈ తోపుడు బండిలాగే ఉంది ఏమంటారు ఈ తోపుడు బండిలాగే కనబడతా ఉంది ఎలా ఉందంటే ప్రతి చిన్న అవసరతకు పాస్ట్గా రావాలి ప్రతి చిన్నదానికి పాస్ట్గా పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేయాలి మా ఇంటికి రాకపోతే గారు రాలేదంటారు మళ్ళీ ప్రతి చిన్నదానికి పాస్ట్ గారు ప్రార్థన చేయాలి పాస్ట్ గారిని కేకేసినప్పుడల్లా వచ్చేసి మీ ఎదురుగా కనబడిపోవాలి ప్రత్యక్షమైపోవాలి మా అయ్యి గారు మా గురించి ప్రార్థన చేస్తారు మేము చేయాల్సిన పని లేదు అంటారు ఏంటి మా పాస్ట్ గారు మా గురించి ప్రార్థన చేస్తారు కుమార్ చెప్పు ఏం చేయాలి మేము చేయాల్సిన పని లేదు గడ్డి చెప్పు మేము చేయాల్సిన పని లేదు అంతేనా లేదు అందరు చేయాలి మా పాస్ట్ గారు మా గురించి ప్రార్థన చేస్తారు మేము చేయాల్సిన పని లేదు అన్నట్టుగా చిన్న బిడ్డల వారే వెనక నుండి పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎంతకాలం ఈ తోపుడు బండి క్రైస్తవులాగే ఉంటున్నారు కానీ ఆత్మీయతలో ఎదుగుదలకు వీరికి సహకరించేవారిగా కనబడటం లేదు ప్రైజ్ అలాడ్ హలేలుయా హలెలుయా అందుకనే మీరు పాలు తాగవలసిన పరిస్థితిలోనే ఉన్నారు కానీ బలమైన ఆహారాన్ని తెలవలసిన పరిస్థితిలో లేరట పరిపక్వత చెందని క్రైస్తవుల్లో మొట్టమొదటి రకం వీళ్ళు ఎవరిళ్ళు తోపుడు బండి క్రైస్తవులు ఏంటంటే చెప్పండి గట్టిగా చెప్పండి మీరు అందరూ మంచి వాళ్ళు మళ్ళీ నా మీద రాబాకండి ఎలాంటి క్రైస్తవులు ఇళ్ళు తోపుడు బండి క్రైస్తవులు తర్వాత రెండవ వారు ఎలాంటి వారో చూద్దాం తిమోతిలు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదో వాక్యాలు ఎల్లప్పుడూ నేర్చుకొను నేర్చుకునిచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడు పొందలేని స్థితిలో ఉన్నారు గనుక వీరెలా ఉన్నారు ముందుకు సాగరట ముందుకు వీళ్ళు సాగనే సాగరట ప్రైజ్ అలాడ్ హలేలుయా మొట్టమొదటి వాళ్ళు తోపుడు క్రైస్తవులు అయితే వీళ్ళేమో లాగుడు బండి వాళ్ళు ఎవరు చెప్పాలి ఎవరండి గడ్డికి చెప్పాలి లాగుడు బండి క్రైస్తవులు అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి కుక్కని తీసుకొని వచ్చి తోకను చక్కగా సరి చేసి ఈ తోక సరిగ్గా నాలుగు రోజులు ఉంటుందేమో అని దానికి ఒక పెద్ద కర్రపల్ వేసి గట్టిగా కట్టి టేప్ వేసి ప్లాస్టర్ వేసి పెట్టిన తర్వాత ఓడదిగా ఏమవుతుంది చెప్పండి మళ్ళీ అలాగే వంగర తిరిగిపోద్ది అరే ఇన్ని రోజులు కష్టపడి దాన్ని జాగ్రత్త కర్ర కట్టానే అని ఉంటుందా ఉండదు కొంతమంది లాగుడు బండి క్రైస్తవులు ఎలాగుంటారంటే ఎప్పుడు ఎవరో వెనక నుంచి లాగుతూనే ఉండాలి ఎవరు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి పాస్ట్ గారు నడిపిస్తున్నంతసేపు నడుస్తూనే ఉంటారు పాస్ట్ గారు ఏదన్నా కానీ సందర్భంలో నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు కదా అలాగే రాలేదనుకోండి నాలుగు వారాలు పాస్టర్ గారికి ఆరాధన రాకపోతే మీరందరూ పరిస్థితి ఏం చేస్తారు అయ్యో పాటర్ గారే లేరు మేము ఎందుకు పార్థనకి వెళ్ళాలి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు అంతేనా చెప్పండి పాస్టర్ గారే లేరు కదా ఇంకేముంది ఇంట్లో గురించి ప్రార్థన చేసుకుందాం అని కూడా రారు వెనక నుంచి ఎవరో లాగుతూనే ఉండాలి తోస్తూనే ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది నా గొర్రెలు నా స్వరము వింటాయని ఉంది అవి వెంబడిస్తాయట గొర్రెలు ఏం చేస్తాయి వెంబడిస్తాయంట ఈ లాగుడు బండి క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా గొర్రెలు కాపరి ముందెళ్తూ ఉంటే గొర్రెలు ఏం చేస్తాయి వెంబడిస్తాయి వెనకొస్తాయి ఏమనుకోనంటే చెప్తా గొర్రెలు లాగా కొంతమంది గొడ్ల లాగా ఉంటున్నారు ఈ గొడ్లను ఏం చేయాలి తెలుసా ముందు వెళ్తే అవి వెనకాలి రావు అటు వెనకుండి మంచి చర్నాకోళ్ళు లాంటిది పట్టుకుని దాన్ని బాధుతూ ఉండాలి కొడతా ఉంటేనే ముందుకు వెళ్తాయి అమ్మ అవునా మన నూర్లో అంతేగా అంతే గొర్రెలు లాంటి మనస్తత్వం లేదు ఇక్కడ ఈ గొడ్లు వెళ్తూ ఉంటే సరిగ్గా అటు ఇటు పోతూ ఉంటాయి వెనకాల నుంచి కర్ర ఇట్టుకుని బాగా కొడతా ఉంటే అప్పుడు దారిలో పడతాయి కాపరి ముందెళ్ళి నా వెనకాల రావంటే ఇవి రావు ఇవి దేవుని వాక్యం చెప్తుంది నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్తా ఉంటే ఇక్కడేమో కొందరి క్రైస్తవుల పరిస్థితి వెనక నుంచి ఎవరో తొయ్యాలి లాగాలి లేకపోతే వీళ్ళు కదలరట కొంతమంది క్రైస్తవులు ఆ విధంగా ఉన్నారు మరి కొంతమంది క్రైస్తవులు ఎలాగ ఉన్నారు గ్రంథంలో చూద్దాం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదమూడో అధ్యాయము పదకొండో వాక్యం నేను పిల్లవాడిన ఉన్నప్పుడు చదవండి పిల్లవాణి మాట్లాడి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానవేసి తిని పైసలా కొంతమంది పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు ఎలాంటి గట్టిగా చెప్పాలి పిల్ల చేష్టలు చేస్తూ ఉంటారు పిల్లి పిల్లలంట అంట ఏమండి వింటున్నారా పిల్లి పిల్లలంట ఎప్పుడు మూలుగుతూనే ఉంటాయంట ప్రతి చిన్నదానికి అటు నడుస్తూ ఇటు నడుచు మీవో నరుస్తూనే ఉంటాయి అవునా కదా అప్పుడే పుట్టిన పిల్లి పిల్లలు ఊరికే మాట్లాడుతూ అరుస్తూ ఉంటాయి అవి ఈనాటి కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలాగుందంటే ప్రతి చిన్నదానికి మూలుగుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి మూలుగుతూ సణుగుతూ ఉంటారు దేనికో తెలుసా చర్చిలో మమ్మల్ని అందరినీ పొగడలేదు అందరి ముందు నన్ను అవమానపరిచారు నన్ను పొగడలేదు విజయ్ కుమార్ బ్రదర్ లాగా నేను మంచిగా పాట పాడితే నన్ను నాన్న అసలు సూపర్ గాన మన ఇది లెటర్ పెట్టారు ఏంటది గాన గానా గాంధరుడు అని చెప్పి నాకు బిర్దేవలేదు ఇలా కొంతమంది అలుగుతారు విజయకుమార్ బ్రదర్ మంచు కాబట్టి ఆయనమే చెప్పా ఆయన ఏమనుకోరు కాబట్టి చిన్న చిన్న దానికి అలుగుతారు ప్రతి చిన్న విషయంలో దేవుడిచ్చే ప్రతిఫలం కంటే మందిరంలో పాస్ట్ గారు అందరి ముందు పొగిడే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు రైజ్ అలాడ్ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది దీంతో చేస్తే దీనికి తెలియకూడదట కానీ పొగడ్తలు కావాలి ప్రతి చిన్న విషయానికి సణుగుతారు ప్రతి చిన్న దానికి మూలుగుతూ ఉంటారు వీళ్ళు పిల్లి పిల్లలు అంటే వాళ్ళు పిల్లి పిల్లలు క్రైస్తవులు అంటే ఇళ్ళు ఎవరి ఇల్లు గట్టిగా చెప్పాలా పిల్లి పిల్లలు క్రైస్తవులు అంట ప్రతిదానికి ఉమ్మని పెడతారు మూతి ఎలాగా మీరు ఎవరు పెట్టొద్దు మీరు పెట్టినా నాకు కనబడదు మాస్కులు పెట్టుకున్నారుగా అందరూ అని పెడతారు మూతి ప్రతిదానికి చిన్నదానికి అలుగుతూ ఉంటారు అటువంటి మనస్తత్వం కూడా క్రైస్తవంలో పనికి రాదట ఇక్కడ అపోస్తులేని పౌలు అంటున్నాడు నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడాను కానీ ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేస్తలు అంటున్నాడు అంటే మీరు ఆత్మీయతల పరిపక్వత చెందారు కదా బాప్తిష్మము తీసుకొని మారు మనసు పొంది ఆత్మీయ అనుభవం పొంది సంవత్సరాలు సంవత్సరాలు గడిచినాయి కదా ఆత్మీయతలు ఇంకా అనుభవ జ్ఞానం లేని వారై ఏదన్నా విషయంలో దయవజను మిమ్మల్ని గద్దీస్తే మీ తప్పును సరిచేస్తే బాధ కలిగి బాధతో ఒక ఆయన మొహం ముడుచుకున్నట్టు వెళ్ళిపోయాడు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావేమి అని ప్రభు అడిగితే దానికి ఏం చెప్పాడు నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా అన్నాడు రైజలాడ్ హలేయా హలేలుయా హలేలుయా అదే పరిపక్వత కలిగిన ఆత్మీయ జీవితంలో దైవజనుడు మిమ్మల్ని గద్దించినప్పుడు మీ తప్పును సరి చేసినప్పుడు మిమ్మల్ని దిద్దుతూ ఉన్నప్పుడు అది మీ ఆత్మీయతలో ఇంకా మిమ్మల్ని అనుభవంలోనికి లోతైన అనుభవంలోకి నడిపించి ఇంకా దేవునికి దగ్గర చేర్చడానికి సహాయపడుతుంది ఇంకా పసిపిల్లల వంటి వారే పిల్ల చేస్తలు చేసే విధంగా పాస్ట్ గారు నన్ను తిట్టారు అందరి ముందు ఏదో అన్నారు అలాగని చెప్పి నువ్వు ఈరోజు వాక్యం గురించి నా గురించే చెప్పారు ఈరోజు వాక్యం విజయకుమార్ బ్రదరో అంతేగా అప్పుడప్పుడు కొంతమంది క్యాసెట్లు పెట్టుకుని వింటారు ఈరోజు వాక్యం నా గురించే చెప్పారు ఇలా అనుకున్నారనుకోండి అది మంచిదైతే ఓకే మీ ఆత్మీయ జీవితం ఓకే నా గురించే చెప్పారని సరి చేసుకుంటే మంచిదే ఇదిగో గారు చూసాము నన్నే ఈరోజు టార్గెట్ చేశారు అని చెప్పి మీ మనసులో నొచ్చుకుంటే మీ ఆత్మీయ జీవితంలో పాలు తాగవలసిన పరిస్థితుల్లోనే ఉన్నారని అర్థం ప్రైజ్ అలాడ్ హలే లుయా హలే లుయా అందుకే నేను అపోస్తుడైన పౌలు అంటున్నాడు నేను పెద్దవాడినై ఏం చేశాడు పిల్ల చేష్టలో మానివేశాడు మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైతే అవి మానేయాలి అది మీ ఆత్మీయ ఎదురుగుదలకు సరైంది కానే కాదు మరొకటి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం త్వరగా మైక్ తీసుకొని చదవండి చదవండి గట్టిగా మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ ఏంటంట మనుషులందరూ మిమ్ములను పొగిడితే మీకు శ్రమ మీకు శ్రమ ఇదేంటి ఎలాగ అంటున్నారు అందరు ముందు ఇలా అయిపోతాం కా నా వేపు చూడండి వీళ్ళు ఎలాంటి క్రైస్తవులు తెలుసా గాలి బుడగలు క్రైస్తవులు అంట బోర తీసుకుని బూయ్యను ఓదగానే ఇంత ఉన్న బోర అంత అయిపోతుంది చిన్న బోర ఎంతే ఉంటుంది పాపం కానీ ఓదంగ అంత అయిపోతుంది అంత అయిపోయిన బోర ఏదో ఒక సందర్భంలో ఏదో గుచ్చుకుందనుకొని టపీమని పగిలిపోతుంది కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు ఎలాగంటే విజయ్ కుమార్ బ్రదర్ మీరు పాడుతుంటే అలా ఉంటుంది బ్రదరు మళ్ళీ ఆయన మీద పెడతాను ఆయన ఏమనుకోడు మీరేమనుకోరుగా లేకపోతే మీ మీద కూడా చెప్పడం మానేత్త బ్రదర్ మీరు పాడుతుంటే అలా అసలు ఎలా ఉంటుందో తెలుసా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చచ్చిపోయినా అని గుర్తొస్తున్నాడు మాకు అంత బాగా పొగిడారనుకోండి ఇంకేముంది అసలు విజయ్ కుమార్ బ్రదరు అసలు ఆయన ఉండేది ఇలాగా ఎంతలాగా అయిపోతాడు మన చర్చి గుమ్మం కూడా పట్టదు అంతలావైపోతాడు అనమాట ఇలాగా పొగడ్తలకు పడిపోయి బాగా ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయే క్రైస్తవులు కొంతమంది ఉంటారు వీళ్ళు గాలి పొడకలు క్రైస్తవులు అట్ట ఏమండీ విజయ్ కుమార్ గారు మీ స్వరము కోకిలి లాగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందండి అని చెప్పేసి అంటే పొగిడిపోయి పొగిడిపోయి అసలు ఎంత ఉబ్బితబ్బిబ్బైపోతారు కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది బ్రదరో మనుషులందరూ మిమ్మల్ని పొగిడితే అది మీకు శ్రమ ప్రైజ్ అలా హలే లుయా హలే లుయా హలే లుయా అందుకనే సామెతల్లో మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వాక్యాల్లో రాయబడి ఉంది నా కుమారుడా యహోవా యొక్క శిక్షను తృణీకరించవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యహోవా తాను ప్రేమించే వారిని గద్దిస్తాడు ఆ గద్దింపునకు లోబడాలి అయ్యో నన్ను తిట్టేసారి పొగడలేదని చెప్పేసి బాధపడకూడదు హలే మీకు మీకందరికి అర్థమవుతా ఒక చిన్న మాట చెప్తా మిమ్మల్ని ఎవరైనా మీ మీ దగ్గరికి వచ్చి పొగుడుతున్నారనుకోండి ఖాళీ చెంచాతో ఆ చెంచాలో ఏమీ లేదు ఖాళీ చెంచాతో మీకు పాయాసం పెడుతున్నారని అర్థం అర్థమైందా ఆ చెంచాలో ఏమీ లేదు ఆ ఖాళీ చెంచా తీసుకొచ్చి ఇదే పాయాసం అని మీ నోట్లో పోతున్నారు మీకు తెలియని నోట్లో అబ్బా భలే ఉంది అంటా ఉన్నారు కానీ దాంట్లో ఏం లేదు పాపం మీకు తెలీదు ఆ విషయం ఇది బాగా గుర్తుపెట్టుకుంటే చాలు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పొగుడుతున్నారంటే ఖాళీ చెంచాతో పాయాసం పెడుతున్నారని అర్థకండి వెంటనే మిమ్మల్ని ఏం మీరు వాళ్ళని ఏమనాలి వచ్చాడు చెంచాగాడు అనాలి ఏమనాలి చెంచా పట్టుకొని వచ్చాడు చెంచాగాడు నా నోట్లో చెంచా పెడతా ఉన్నాడు ఖాళీ చెంచా అనుకోవాలి మీరు కాబట్టి పొగడ్తలకు పడిపోయే క్రైస్తవులుగా ఉండనే ఉండకూడదట దేవుని వాక్యం చెప్తూ ఉంది నా మాట కాదండి తర్వాత మరొక విషయాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వాక్యం మైక్ తీసుకొని మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలి తగ్గించుకొని ఉండాలి కొంతమంది క్రైస్తవ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత అప్పుడే లోకం నుండి రక్షింపబడి వస్తారు రక్షింపబడి వచ్చిన తర్వాత ఇప్పుడే కదా మేము లోకం నుండి వచ్చాం అసలు నేను ఎలా ఉండేవాడిని అలాంటి వాడిని అన్నీ వదిలిపెట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉండాలి గాలిపటం ఎలాగైతే గాలిలో పైకి ఎగురుతూ ఉంటుందో అలాగే ఎగురుతానే ఉండాలి అర్థమవుతుందా ఎప్పుడెప్పుడు పై పైకి పై పైకి పై పైకి ఉండాలి అనుకుంటారు కానీ వారి దారం దేవుని చేతిలో ఉండాలని ఇష్టపడరు అనగా దేవుని సన్నిధులు పరిచారం చేయటానికి దేవుని సన్నిధులు తగ్గించుకొని ఉండటానికి దేవుని యొక్క సన్నిధిలో తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో హెచ్చింపబడటానికి వారు ఇష్టపడరు ప్రతి దానిలో కర్రపెత్తనం కావాలి కర్రపెత్తనం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలట ప్రైజ్ అలా నాయకుడు అనబడేవాడు కర్రపెత్తనం చేయాలనుకున్న చేయాలనుకున్న వాడు మొట్టమొదటిగా పనివాడై ఉండాలి పనివాడైతేనే నాయకుడు అవుతాడు మీకు అర్థం అర్థమవటానికి చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒక గొప్ప బిల్డర్ ఉన్నాడు ఆయన అంత బిల్డర్ అవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా తాపి పని మొదలు పెట్టాడు చక్కగా సున్నం కలపడం నేర్చుకుంటాడు ఎర్ర విషయాలన్న వచ్చారా బుజ్జన్న రాలేదా ఆయనకైతే బాగా తెలుసు మొట్టమొదట సున్నం కలపడం నేర్చుకుంటారు సిమెంట్ కలపటం ఇసుక ఎంత వేయాలి ఎన్ని ఇసుక ఎన్ని గమేళాలు వేయాలి సిమెంట్ ఎన్ని ఎన్ని కట్టలు వేయాలి దాన్ని ఎంత బాగా కలపాలి దాంట్లో నీళ్ళు ఎన్ని పోయాలి నేర్చుకుంటాడు ఆ తర్వాత తాబీ పట్టుకొని గోడక సున్నం కొట్టడం నేర్చుకుంటాడు తర్వాత ప్లాస్టింగ్ చేయడం నేర్చుకుంటాడు ఇలాగ గదులు కట్టడం నేర్చుకుంటాడు ఇల్లు కట్టడం నేర్చుకుంటాడు కబోర్డ్లు పోయడం నేర్చుకుంటాడు ఇలా నేర్చుకుని నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత ఒక ఇల్లును కట్టడానికి సిద్ధపడతాడు ఆ తర్వాత ఆ ఇల్లు ఎలా కడితే బాగుంటుందని ప్లానింగ్ వేస్తాడు ఆ తర్వాత ప్లానింగ్ 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 వల్ల బిల్డర్ అవుతాడు అంతేగాని ఆల ఆఫీస్ నేను నేనుంచి బిల్డర్ అయిపోయానంటే అది ఎలా ఉంటుందంటే ఆ మధ్య ఎక్కడెక్కడో బిల్డింగ్లు కూలిపోయినాయి చూసారా అలా కూలిపోతాయి క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు అనుదినము మనము డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ హెచ్చింపబడాలి కానీ ఒక్కసారిగా నేను హెచ్చింపబడాలి నాయకుడిగా ఉండాలంటే అది సరైన పద్ధతి కానే కాదు ప్రైజ్ అలాడ్ హలే లుయా దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఎప్పుడు హెచ్చరించాలో ఎప్పుడు దారం వదిలి పైకొదలాలో ఎప్పుడు దారం దించాలో ఎప్పుడు సురక్షితంగా మనల్ని కింద ల్యాండింగ్ చేయాలో దేవుడు చేస్తాడు లేదంటే ఈ దారం ఎక్కడో తెగిద్ది ఎక్కడో చెట్టుకో కొమ్మకో దేనికి వెళ్ళి గుచ్చుకొని ఆ గాలిపటం చిరిగిపోద్ది అర్థమవుతుందా కొంతమంది ఇలాంటి గాలిపటాల క్రైస్తవులు ఉంటారు ఎవరండి కొంతమంది చెప్తున్నారు అందరు చెప్పండి గాలిపటాలు క్రైస్తవులు అంట ప్రైజ్లాడు అందుకని లూకాసు వార్తలో చెప్తూ ఉన్నాడు పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వాక్యంలో తను తాను తగ్గించుకుని వాడున హెచ్చింపబడినయు బైబిల్ గ్రంథం మనకు చక్కగా బోధిస్తుంది ప్రైజ్ అలాడ్ హలే లుయా ఇది ఐదవ రకం మరొక రకం క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు కదా ఫుట్బాల్ ఆడినప్పుడు ఆ బాల్లో బాగా గాలి ఉంటుంది ప్లేయర్స్ అందరూ ఆడేటప్పుడు ఈ బాల్ని గట్టికి తనంగానే అబ్బా ఎంత స్పీడ్ వెళ్ళిపోద్దండి బోల్ అంత స్పీడ్ ఆ చివరికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ చివరి నుంచి తనగాలి మళ్ళీ ఈ చివరికి వచ్చేస్తుంది ఆడుతున్నంతసేపు దీన్ని కాలుతు తంతసేపు అడ్డీఇటు అడ్ ఇటు అడ్డీటి పరిగెడుతుంది గేమ్ అయిపోయింది తీసుకెళ్ళి దాన్ని మూలం కూర్చోబెడితే అలాగే ఉంటుంది కదిలిద్దా కదిలిద్దా కదలదు ఈనాటి క్రైస్తవులు కొంతమంది పరిస్థితి కూడా ఈ ఫుట్బాల్ లాగే ఉంటారు ఎవరో వెనకాల నుంచి తంతన్నంతసేపు అటు ఇటు అటు ఇటు అబ్బా ఎంత స్పీడ్తో ఉంటుందంటే అంత స్పీడ్తో వెళుతుంది ఏవీ లేనప్పుడు సతికిలు పడిపోయి ఒక మూల అలాగా ఉంటుంది చాలా చక్కగా మనకి క్రైస్తవ ఉజ్జీవ ఉద్యీవ కోటాలు జరుగుతున్నప్పుడు వస్తారు చర్చిలో అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు ఆ పని చేస్తారు ఈ పని చేస్తారు ప్రార్థన జరుగుతూ ఉంటే ఆత్మలో బలపడతారో ఉజ్జీవంగా ఉంటారు బాగుంటుంది కోటాలు అయిపోయినాయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు ఈ బాలు తీసుకెళ్లి ఎలాగైతే మూలం పెడతారో అలాగే ఏమి ని ఏమి చలనం లేకుండా నిర్జీవంగా ఉంటారు ఇది కూడా క్రైస్తవులకు తగినది కానే కాదట వీరు ఎలా ఉంటారంటే బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది తిమోతీలకు రాసిన రెండవ పత్రికలో మూడో అధ్యాయము ఐదో వాక్యంలో పైకి భక్తిగల వారి వలే కనబడతారు దేవుని శక్తిని ఆశ్రయించని వారే ఉంటున్నారు ఇంటివారికి కనబడటానికి బాలు చాలా గట్టిగా ఉంటుంది గాలి పూర్తిగా నింపబడి ఉంటుంది ఎవరో వెనక నుండి తంతే కానీ వెళ్ళదు దేవుడు మీకు ఏదో శ్రమ పెడితే కానీ దేవుని సన్నిధికి రారు ఏదో శోధన పెడితే కానీ దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేయరు కానీ అన్నీ బాగున్నప్పుడు దేవుని సన్నిధి రావట్లేదంటే కుదరట్లేదు అయ్యారు అయ్యా ప్రార్థనకి ఎందుకు రాలేదయ్యా రాలేదు అయ్యారు అమ్మ ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా రాలేదైగారు ఎందుకు రాలేదమ్మా రాలేదైగారు వేరే సమాధానం రాదు అయ్యారే రాసుకోవాలి నెరేషన్ ఏంటో తన పక్కన కొందరు జీవితాలు ఇలాగే ఉన్నాయి ఇది కూడా ఆత్మీయ జీవితానికి సరైంది కానే కాదట ప్రైజ్ అలాడ్ హలే మరొకటి బైబిల్ గ్రంథంలో చూద్దాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం శోధన సహించువాడు నా వైపు ఒకసారి ఆలకించండి అందరు తిరగండి ఒకసారి చాక్లెట్స్ చాక్లెట్స్ తింటారు కదా పిల్లలు పిల్లలు తినే ఈ చాక్లెట్లు అన్నీ కలిసి ఒక వంద చాక్లెట్లు యుద్ధానికి వెళ్ళినాయి అంట నేను కథ చెప్తున్నా చాక్లెట్లు యుద్ధానికి వెళ్ళటం ఏంటి అనుకోబాకండి కథ చెప్తున్నా వంద చాక్లెట్లు అన్నీ కలిసి యుద్ధానికి వెళ్ళినాయంట అంట ఈలోగా ఏమైందంటే సడన్గా పెద్ద వర్షం వచ్చిందంట ఆ వర్షం చాక్లెట్ల మీద పడేసరికి ఏమైంది కరిగిపోతాయి కరిగిపోయే చివరికి ఆ కాగితాలు అంట చాక్లెట్ కాగితాలు మిగిలి గాలికి ఎగిరిపోయే విధంగా తయారైనాయి అంట క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని సంధికి మా బలంగానే వస్తారు శోధన రాగానే బాధ రాగానే అది మీద పడగానే ఈ కాగితల్లాగే ఎగిరిపోతారు కరిగిపోతారు ఆ శోధనకి వాళ్ళు వెని ఇలాంటి చాక్లెట్ క్రైస్తవుల లాగా కూడా ఉండకూడదట అట ప్రైజలాడ్ శోధనను సహించువాడు బైబిల్ ఏమనుంది ధన్యుడు వానికి జీవ కిరీటము ప్రభు అందిస్తాడు ప్రైజలాడ్ హలేయా శోధనలు ఎవరికి రాలేదా భక్తులు అనబడిన వారికి ప్రతి వారికి శోధనలు వచ్చాయి యోబుకు శోధన వచ్చింది గతంలో పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆయన పొందుకొని దీవించబడ్డాడు అలాగే యోసేపు రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటే రాణిగారు వచ్చి తనను లోపరచుకోవటానికి శోధించి ఉండగా ఆవిడ యుద్ధ నుంచి పారిపోయి తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నాడు ఆయనకి శోధన రాలేదా ఆయన కూడా శోధనొచ్చింది అలాగే అపోస్తులైన పౌలకి శోధనలు రాలేదా ఆయనకి శోధనలు వచ్చాయి ఏసుక్రీస్తు ప్రభువుకి శోధనలు రాలేదా ఆయన్ని శోధించారు ఆయన చక్కగా పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆయన బహుగా ఆకలి కొని ఉంటే వచ్చి ఏమంటుంది ఏమంటుంది ఈ రాళ్ళనట రొట్టెలుగా చేసుకుని తినాలట ఏసుక్రీస్తు ప్రభువునే శోధించింది నువ్వెంత సాతాను దగ్గర నువ్వు ఈజీగా పడిపోవటానికి అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రైజ్ హలేలుయా హలేలుయా శోధనను సహిస్తూ ఆత్మీయతలో బలపడుతూ ముందుకు కొనసాగిపోవాలి అందుకనే ఇక్కడ అపోసల్ని పౌలు మాట్లాడుతూ ఉంటాడు మీరు చదవలసిన పని లేదు నన్ను బలపరచువాని ఎందే ఏం చేస్తున్నాడు నేను నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తము చేస్తానంటాడు శోధనలో శ్రమంలో కొట్టబడుతూ ఉన్నా ఇంకా దేవుళ్ళు కొనసాగిపోతున్నాడు ఈ దైవబ దైవదేనుడు యొక్క జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప సంగతి ఏమిటంటే వీరు చేసిన ఒక మంచి కార్యాన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు బాగా కొట్టేశారు ఒళ్ళంతా నలిగిపోయింది ఒళ్ళంతా నలిగిపోతే ఆ జైల్లో కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారు గడ్డిగా చెప్పండి ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఈ దైవజనుడికి ఏమైనా పట్టిందా ఒళ్ళంతా నలిగిపోతే లోపల జైల్లో కూర్చొని అయ్యా అమ్మ అంటే ఒక మూలం పడుకునే దానికి పాటలు పాడతా దేవునికి స్తోత్రగానం చేస్తాడా ఒకవేళ ఈ దైవజనుడి యొక్క పరిస్థితిలో ఆ స్థితిలో నువ్వే ఉంటే ఏం చేస్తావు ఆ టైంలో వచ్చి అయ్యగారు అమ్మా నువ్వు ప్రార్థన అమ్మా లేచి బైబుల్ చదువమ్మా అమ్మా అమ్మ చక్కగా పాటలు పాడమ్మా కుమార్కు ఒంట్లో బాగాలేదనుకుందాం కుమార్ నువ్వు పక్క పాటలు బాగా పాడతావు కదా చక్కగా ఏదో జ్వరం వచ్చింది ఏదో అయింది పడుకున్నాడు వెళ్ళి కుమార్ ఇప్పుడు లేచి ఒక పాట పాడు కుమార్ అంటే పైనుంచి కింద చూస్తాడు నన్ను అంతే కదా ఏమనంటే నేను బాధలో ఉంటే ఇలాగ అంటున్నారా ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడు శ్రమలో శోధనలో కూడా దేవుడిని మహిమపరిచి ఉండటాన్ని బట్టి గొప్ప కార్యాన్ని అక్కడ దేవుడు చేశాడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి నీ ప్రార్థనకి చెరసాల పునాదులు అదిరిపోవాలా ప్రైజలాడ్ హలేయా హలే లుయా యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడి గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అక్కడ పరలోకముల ఆ దేవాలయపు గవినలు అటు ఇటు అటు ఇటు అలా కదులుతూ ఉన్నాయట ప్రైజలాడ్ హలేయా నీ ప్రార్థనకి పరలోక పునాదులు కదలాలి నీ ఆరాధనకి పరలోక పునాదులు కదలాలి స్టే మీద ఉండి అందరూ పాడండి అందరు చప్పట్లు కొట్టండి అందరు దేవుని స్తోత్రం చెప్పండి అందరు దేవుని మయమపరచండి పాటలు పాడండి అంటే ఎంతకాలం ఈ నిజమైన స్థితిలో ఉంటారు ఎంతకాలం దేవుని మహిమపరచకుండా ఒకరి చేత వెనక నుండి తోపబడుతూ ఒకరి చేత వెనక నుంచి నడిపించబడుతూ ఎంతకాలం జీవిస్తారు ఇక్కడున్న దైవజనుడు నేనైనా కావచ్చు నాన్నగారైనా కావచ్చు కొంతకాలం మీ దగ్గర ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత మిమ్మల్ని నడిపించేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు పాస్ట్ గారు లేకపోతే మేము నడిపించబడలేమంటే అది మీకు సరైంది కానే కాదు ప్రైజ్ అలా హలే లుయా పాస్ట్ గారు కాదు మిమ్మల్ని నడిపించేది దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించాలి దేవుని స్తోత్రం చెప్దాం హలే లుయా హలే శోధన సమయంలో నిలబడలేని భక్తి వ్యర్థమైన భక్తి శోధన సహించేవాడు ధన్యుడు అట్టి వానికి దేవుని యొద్ నుండి కిరీటం అనుగ్రహించబడుతుంది దేవునికి స్తోత్రం చెప్దాం హలే లుయా హలెలుయా అయితే నిజమైన క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో బైబిల్ గ్రంథం నుంచి ఇప్పుడు మనం నేర్చుకుందాం చదువుదాం పేరు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వాక్యం క్రైస్తవుడు అయినందుకు సిగ్గుపడకూడదు నేను క్రైస్తవుడునని అన్య జను లేదుట నీవు సాక్ష్యము చెప్పినప్పుడు దేవుని నా పరచబడుతుంది నేను క్రైస్తవుడునని అన్య జనులేదుట నీ గొప్పగా నీ సాక్ష్యాన్ని వారితో పంచుకున్నప్పుడు వారి ద్వారా దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెందబడతాయి ప్రైజ్ అలాడ్ హలే లుయా క్రైస్తవుని ఉండబడిచిన మొట్టమొదటి లక్షణం చదువుదాం లూకాస్ వార్త పదహారో అధ్యాయము పదకొండో వాక్యం కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేస్తారు సత్యమైన ధనం అంటే ఏంటి అన్యాయపు సిరి అంటే ఏంటి సిరి అన్న ధనమన్నా ఒకటే అర్థమవుతుందా నేను చెప్పింది సిరి అన్న ధనమన్నా రెండు ఒకటే అన్యాయపు సిరి అన్యాయంగా వచ్చే డబ్బుల గురించి మీరు ఆలోచిస్తే సత్యమైన ధనము అది ఎక్కడుంటుంది ఎక్కడుంటుంది సత్యమైన ధనము అలే దేవుని యొక్క దాచుపడి ఉంటుందంట అది దాని గురించి మీరేం ఆలోచిస్తారు ఎవరు మీ వశము దాన్ని చేస్తారు క్రైస్తవులుగా ఉంటున్న వారు వారికి ఉండవలసిన లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే అన్యాయముగా సంపాదించవలసిన పరిస్థితిని దూరం పెట్టాలి అన్యాయముగా తప్పుడు లెక్కలు రాయకూడదు లంచాలు తీసుకోకూడదు అక్రమముగా సంపాదించకూడదు నీకు న్యాయమైన విధముగానే నీవు సంపాదించుకోవాలి ప్రైజ్ హలే లుయా హలేలుయా ఒకసారట ఒక ఆయన ఒక పచారీ కొట్టు నడుపుకుంటూ ఉంటున్నారంట బెదరు మిమ్మల్ని కాదు ఒక కథ చెప్తున్నాను నేను దృష్టిలో పెట్టుకోండి పచారీ కొట్టు నడుపుకుంటూ ఉన్నాడంట ఆయనట ఆ పచారీ కొట్టులో ఆయన ఎక్కువగా అమ్మేది ఏంటంటే మెయిన్ ఆయన అమ్మే ఆ వస్తువు ఏంటంటే బియ్యం బియ్యం అమ్మే కొట్టు అంట అది ప్రతిరోజట వాళ్ళు కూర్చొని ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారట సాయంత్రం పూట అయితే వాళ్ళ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆయనకి పెద్ద కుమారునితో ఇంట్లో ఉన్న యజమాని అంటున్నాడంట ఒరే పెద్దోడా అనగాలి ఆ నాన్నగారు చెప్పండి ఆ బియ్యంలో రాళ్ళు కలపమన్నా కలిపావా అన్నాడంట ఏటి నాన్నగారు అంటే అదేరా ఆ బియ్యంలో రాళ్ళు కొన్ని కలపమన్నా కదా ఎందుకంటే ఏదో జనాలు కొట్టుకుపోతుంది అది ఎవరికి తెలియదుగా ఆ నాన్నగారు కలిపేసావు నాన్నగారు వెరీ గుడ్ రా ప్రార్థనలో కూర్చుందాం ఇప్పుడు వచ్చి ప్రార్థన చేస్తాం ఏసయ్య మా వ్యాపారాన్ని ఆశీర్వదించయ్యా ఏసయ్యా మా వ్యాపారాన్ని దీవించయ్యా మేము బాగా పెద్ద పెద్ద కొట్లు కట్టాలయ్యా ఇంకా ఈ రిటైల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అయిపోవాలయ్యా ఇంకా మేము డిస్ట్రిబ్యూటర్ అయిపోవాల అదే పెద్ద పెద్ద ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన దేవుడు వింటాడా గట్టిగా చెప్పాలి ఏమండి ప్రార్థన ఇలాంటి ప్రార్థనలు అనేక మంది చేయక ఉండలేదు ఉంటున్నారు కొంతమంది అన్యాయముగా ఆశించే సిరి వర్ధనే వర్ధెలదు వైజాగ్లో జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను ఒక అతను చాలా ఆ వడ్డీ వ్యాపారం ఎలా ఉంటుంది అంటే రోజువారీ వడ్డీ అట పొద్దున వంద రూపాయలు ఇస్తే పొద్దున తొంభై రూపాయలు ఇస్తాడట సాయంత్రానికి వంద రూపాయలు ఇవ్వాలట అంతేగా రోజువారీ అంటే అదేనా పొద్దున తొంభై రూపాయలు ఇస్తాడంట సాయంత్రానికి వంద రూపాయలు తిరిగి ఇవ్వాలంట ఇవ్వకపోతే ఆ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని పట్టుకొని అందరి ముందు గేలు చేసి అసహ్యంగా వాళ్ళని రోడ్డుకి ఇచ్చేవాడట అలాగుంటున్న ఆ యవనస్తుడు ఎట్లాగైతే చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు పుట్టాడు బాబు కొంచెం ఒక వచ్చాడు ఒక పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత సడన్గా ఏమైందో ఆ అబ్బాయికి వాంతులు అవుతూ ఉన్నాయి హాస్పిటల్ తీసుకెళ్లారు మందులు ఇచ్చారు ఇంటికి వచ్చారు అయినా తగ్గలేదు మళ్ళీ వాంతులు అవుతూ ఉన్నాయి మళ్ళీ ఇంకొక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు మళ్ళీ మందులు మార్చారు మళ్ళీ ఇచ్చారు మళ్ళీ తగ్గట్ల ఇలాగా హాస్పిటల్ అన్నీ తిప్పుతా 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 ఉన్నారు రోజులు గడిచిపోతూ ఉన్నాయి నెలలు గడిచిపోతూ ఉన్నాయి ఏంటో విషయం అర్థం కావటంలా ఆస్తి అంత పెద్దగా కట్ కట్టుకున్న వడ్డీ వ్యాపారం ద్వారా కట్టుకున్న ఆస్తి మొత్తం కరిగిపోతా 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 ఉంది చెట్ట చివరికి ఎవరో ఒక మంచి డాక్టర్ దొరికాడు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే మెదడులో ఏమైనా ప్రాబ్లం ఉందేమైనా స్కానింగ్ చేస్తే మెదడులోట చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉన్నాయంట ఏ ముక్కులో నుండో ఏ చెవులో నుంచి చెల్లిపోయినో తెలియదు ఆ పురుగులు బ్రెయిన్లోకి వెళ్ళిపోయినాయి పిల్లాడికి లోపలికి వెళ్ళిపోయి పిల్లలు అవి ఆ పిల్లలు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటే ఈ పిల్లాడికి వాం వాంతులు అవుతా ఉన్నాయి అవుతా ఉన్నాయి అవుతా ఉన్నాయి పిల్లాడు దక్కల చనిపోయాడు ఎక్కడైతే తన జీవితాన్ని స్టార్ట్ చేశాడో అదే రోడ్డు మీదకి మళ్ళీ ఆయన వచ్చేసాడు ఎందుకు మీకు చెప్తున్నానంటే వడ్డీ వ్యాపారము చాలా డేంజర్ బైబిల్ గ్రంథంలో ఉంది అతడు తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు క్రైస్తవులైన వాళ్ళు వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదు చాలా డేంజర్ అది ఎందుకంటే మీరు అవసరంలో ఉన్న వాళ్ళకి ఇస్తారు మంచిదే కానీ తిరిగి వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎన్ని తిట్లు తిట్టుకొని ఇస్తారు తెలుసా అమ్మో అది చాలా డేంజర్ అండి ఎలా ఉంటుందంటే మన జీవితాన్ని ఒక్కసారిగా స్థితికి పడేసే విధంగా ఉంటుంది అటువంటి స్థితిలో మనం వండనే ఉండకూడదు అయితే ఇక్కడ వాక్యవాంగులో చెప్పబడింది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే నమ్మకస్తుడిగా ఉండాలి నీకు ఇవ్వబడిన పని ఏదైనా కానీ నమ్మకముగా చేయాలి అట్టి వాణిని దేవుడు ఆశీర్వదించుకుంటూ వెళ్తాడు బైబిల్ గ్రంథంలో ఈ విధముగా అన్యాయముగా వేరొకరి దగ్గర నుంచి వసూలు చేసిన ఒక వ్యక్తి ప్రభువుని దర్శించగానే అతనేమన్నాడు ఎవరి యొక్క అయితే నేను అన్యాయముగా తీసుకొని ఉన్నానో ఏం చేస్తున్నాడు ఈయన వారికి ఎన్ని వంతులు తిరిగిస్తున్నాడు అబ్బా ఇప్పుడు నేనే వడ్డీ వ్యాపారం చేస్తున్నాను అనుకోండి పది రూపాయలు వడ్డీ తీసుకున్నా మన సహోదరి హెప్సీ బా దగ్గర పది రూపాయలు వడ్డీకి ఇచ్చాను పాప మా కష్టపడి 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 ఏదో ఇచ్చింది నేను దేవుణ్ణి తెలుసుకున్నా ఇప్పుడు నేనేం చేయాలి నాలుగు వంతులు నీకు ఇవ్వాలి తల్లి అవునా అంటే ఎంత ఇవ్వాలి నలభై రూపాయలు ఇవ్వాలి వింటున్నారా ఏం చేయాలి నలభై రూపాయలు ఇవ్వాలి ఇక్కడ భక్తుడు చేస్తున్న పని అంతేగా దేవుడు దర్శించగానే ప్రభువా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగింతలు తిరిగి నేను ఇచ్చేస్తా దేవుడు నేను దర్శిస్తే అలా ఉంటుంది క్రైస్తవుడు అనబడిన వాడు నమ్మకమైన వాడిగా ఉండాలి మొట్టమొదటిది రెండవది బైబిల్ గ్రంథంలో చదువుదాం నెహిమియా గ్రంథము రెండో అధ్యాయం రెండో వాక్యం త్వరగా చదవండి పదకొండు నలభై అయింది బ్రదర్ అది కరెక్ట్ అయిన టైము రైట్ నెహిమియా గ్రంథము రెండో అధ్యాయం రెండో వాక్యం కాగా రాజు వ్యాధి నీకు వ్యాధి నీ ముఖం విచారముగా ఉన్నదేంటి అని అడిగాడు క్రైస్తవుడు పారదర్శకంగా ఉండాలి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలంటే హృదయంలో ఏది ఉన్నదో అది చక్కగా పైకి మాట్లాడే విధంగా ఉండాలి మనసులో ఒకటి ఉంచుకొని పైకి ఇంకోటి మాట్లాడకూడదు క్రైస్తవుడికి ఉండవలసిన ముఖ్య లక్షణం అది ఇక నెహమియా జీవితంలో జరిగిన సంఘటన ఏమిటంటే అయ్యో ఎరుశలేము దేవాలయం పడగొట్టబడింది అని చెప్పి ఎంతో బాధగా ఉండి తన రాజు దగ్గరికి ఆ మనసులో ఆ బాధ ఉండటాన్ని బట్టి అలా వెళ్ళాడు రాజు చూశాడు నీకేం జబ్బు లేదు కదా నువ్వేంటి అలా ఉన్నావు అడిగితే అప్పుడు ఏమైందంటే అయ్యా ఈ విధంగా ఎరుసలేం దేవాలయం పడగొట్టబడిందయ్యా అని చెప్పి మొత్తం రాజుకి వివరించినప్పుడు రాజు అతని యొక్క స్థితిని గ్రహించి ఆ దేవాలయం తిరిగి కట్టడానికి పర్మిషన్ ఇచ్చాడు వైజలాడ్ హలే లుయా హలే లుయా నీ ముఖములో ఉన్నది నీ హృదయములో ఉన్నది బయటికి తేట తెల్లగా తెలియపరిచే విధంగా ఉండాలి అంతేకాని లోపల ఒకటి ఉంచుకొని పైకి ఇంకొకటి మాట్లాడే విధంగా క్రైస్తవులు ఉండనే ఉండకూడదు ఇది రెండవ లక్షణం క్రైస్తవుడికి ఉండవలసింది పారదర్శకంగా ఉండాలి మూడవది ఏంటో బైబిల్ గ్రంథంలో చూద్దాం ఆది కాండము నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అలాగే యాభయో కీర్తన ఇరవై ఒకటవ వాక్యం యహోవా అయ్యును నీ తమ్ముడెక్కడా అని అడిగినప్పుడు నా తమ్మునికి నేను కావలి వాడనా అని అన్నాడు క్రైస్తవును ఉండవలసిన రక్షణం మూడవది ఏంటో చెప్తాను జాగ్రత్త ఆలకించండి క్రైస్తవునికి ఉండవలసిన మరొక లక్షణం ఏమిటంటే అకౌంటబిలిటీ ఉండాలి అంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యతాయుతముగా ఉండాలి నీ కుటుంబం గురించి నీవు లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంది భార్య గురించి భర్త లెక్క చెప్పాలి భర్త గురించి భార్య లెక్క చెప్పాలి భార్య భర్తలు ఇద్దరు కలిసి మీ బిడ్డల నిమిత్తం లెక్క అప్పజెప్పవలసిన పరిస్థితి ఉంది వారి నిమిత్తం బాధ్యత కలిగి మీరు ఉండాలి అవునా కదా ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడతారు ఏ తల్లిదండ్రులు తమ సొంతం గురించి కష్టపడరు వాళ్ళు కష్టపడేది ఎవరి గురించి బిడ్డల గురించి బిడ్డలు శ్రేయస్సు గురించి కష్టపడతారు కష్టపడి కష్టపడి వాళ్ళకి ఏదైనా చేయాలి చేయాలని కష్టపడతారు మరి ఆత్మీయ జీవితంలో మీరు వస్తున్నప్పుడు మీ జీవిత భాగస్వామి ఎందుకు రారు మీరు వస్తున్నప్పుడు మీ పిల్లలు ఎందుకు రారు వాళ్ళు రావటం లేదని మీరు ఎందుకు వాళ్ళని అడగరు వారి విషయంలో ఎందుకు బాధ్యతగా ఉండరు మీరు మాత్రమే దేవుని సన్నిధిలో బలపడితే మీరు మాత్రమే ప్రార్థనాపూర్వకంగా ఉంటే మీరు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి పరలోకానికి వెళ్ళిపోతే వాళ్ళందరూ నలకంలో కాలుతూ ఏడుస్తూ ఉంటే మీకు సంతోషమా లేదుగా మీ కుటుంబము నిమిత్తం మీరు బాధ్యతాయుతముగా ఉండాలి ప్రైజ్ అలాడ్ అల్లేయా నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే అది కుదిరే పరిస్థితి కానే కాదు నీ కుటుంబం నిమిత్తం తీర్పులో ఆయన లెక్క అడిగే పరిస్థితిలో ఏం సమాధానం చెప్తారు అయ్యా నా కొడుకు నా మాట ఇంటలేదయ్యా మా ఆయన నా మాట ఇట్లేదయ్యా మా బిడ్డలు మా మాట ఇంటలేదయ్యా ఇవి చెప్తారా ప్రతి ఆదివారం మీకు వాక్యం ఎందుకు బోధించబడుతుంది మీకు ఎవరికి బైబిల్ చదవడం రాదో బైబిల్ తెలియదా ప్రతిరోజు మీ ఫోన్కి ఎందుకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు ఒకరోజు పెట్టుకుంటే సరిపోద్దిగా ప్రతి దినము ఈ ఫోన్కి ఎలాగైతే ఛార్జింగ్ కావాలో అలాగే ఎప్పటికప్పుడు మీ బిడ్డలకు మీకు నేర్పిస్తూనే ఉండాలి మీరు వారికి చెబుతూనే ఉండాలి దేవుని వాక్యం గురించి చెప్తూనే ఉండాలి ప్రార్థనాపూర్వకంగా ఉండమని చెప్తూనే ఉండాలి వారికి చెబుతూ 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 వారిని నడిపిస్తూనే ఉండాలి బైబిల్ గ్రంథంలో మనం గత వారం నేర్చుకున్నాం యోబు భక్తుడు పెందల కడనే లేచి తన బిడ్డల నిమిత్తమై దేవుని సన్నిధిలో బలు అర్పిస్తున్నాడు ఒకరోజు అర్పితే సరిపోదా ప్రతిరోజు ఎందుకు చేయాలి రైజ్ అలాడ్ క్రైస్తవుడు అనబడిన వ్యక్తికి ఉండవలసిన మూడవ లక్షణం ఏమిటంటే కుటుంబం పట్ల నీ జీవితం పట్ల వారి ఆత్మల పట్ల బాధ్యత కలిగి ఉండాలి అకౌంటబిలిటీ నీకు ఉండాలి నీకు అకౌంటబిలిటీ లేకపోతే నీ ఆత్మీయతలో పరిపక్వత లేదని అర్థం ఇంకా పాలు తాగవలసిన పరిస్థితుల్లోనే ఉన్నామని అర్థం రైజ్ అలాడ్ సీనా అరణ్యంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు ఒక ఆయన ఆయన్ని పిలిచి దేవుడు ఇస్రాయేలీ సైన్యాన్ని నడిపించమన్నాడు ఎవరైనా మోసే భక్తుడు కష్టపడి పని చేస్తున్నాడా లేదా ఆయన అలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కష్టపడి చేపలు పడతా ఉన్నారు వీళ్ళు వీళ్ళని పిలిచి ఆత్మలను పట్టే జాలరులుగా దేవుడు చేశాడు వీళ్ళు వాకింగ్ చెప్తా ఉంటే అబ్బా అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే గారు వాకింగ్ చెప్తామంటే ఒక్క ప్రసంగంలో ఎంతమంది మారిపోయారు అంతమంది మారిపోయారే చేపలు పట్టి కష్టపడేవాణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు సోమరిగా ఇంట్లో పడుకునేవాణ్ణి దేవుడు ఎన్నుకోడు కష్టపడి పనిచేసే లక్షణం క్రైస్తవునికి కావాలి అలాడ్ హలే 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 అయితే మరి కొందరట కష్టపడి పని చేయకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు స్మార్ట్ వర్క్ చేతి నేను తప్పంటలేదు ఈ స్మార్ట్ వర్క్లు ఎలా ఉంటాయి అంటే కొంతమంది ఈనాడు కొంతమంది హ్యాకర్స్ యవనస్తులు తయారయ్యారు ఎలాగంటే ఫోన్ మీ దగ్గరే ఉంటుంది ఏటీఎం కార్డు మీ జేబులోనే ఉంటుంది మీ అకౌంట్లో తప్పమని డబ్బులు వెళ్ళిపోతాయి ఏంటో మీకు తెలియదు ఏంటంటే వాళ్ళు కూర్చొని ఇంటర్నెట్లో ఏదేదో చేసి వాళ్ళ అకౌంట్లో వీళ్ళ అకౌంట్లో డబ్బులన్నీ దొంగతనాలు చేస్తూ ఉంటారు హ్యాకర్స్ మోసము చేత డబ్బు సంపాదించుకోవటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎదుటి మోసపుచ్చి సంపాదించుకునే ధనము నిలువనే నిలవదట సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండవ వాక్యాలు ఒక చక్కటి మాట రాయబడి ఉంది చదివి సహాయపడతారా చదవండి సామెతల గ్రంథం పదమూడు అధ్యాయం పదకొండవ వాక్యం త్వరగా చదవాలి మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు ప్రైజ్ అలాడ్ పదో అధ్యాయం నాలుగో వాక్యం కూడా చదవండి తల్లులరా సామెతలు అలాగే చివరిగా నూట ఇరవై ఆరు ఆరో నూట ఇరవై ఆరో కీర్తన ఆరో వాక్యం కూడా బద్ధకంగా పనిచేసేవాడు అవుతాడు కష్టపడి పనిచేయాలి బద్ధకంగా పనిచేయకూడదు ఇష్టం లేకుండా చేయకూడదు దేవుని సన్నిధిలో పనిచేసేటప్పుడు ఇష్టపడి చేయాలి కానీ కష్టపడతా పని చేయకూడదు తర్వాత కీర్తన చదువుదాం నూట ఇరవై ఆరో కీర్తన ఆరో వాక్యం పిట్ పిడికేడు విత్తనములు చేత పట్టుకొని ఇడు చాలా కష్టపడతా పోయి వెతుతూ ఉన్నాడు అయితే పంట చక్కగా చేతికొని వచ్చినప్పుడు పనులు మోసుకొని వస్తూ ఉన్నాడట ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు హలే లుయా హలే లుయా క్రైస్తవులు కష్టపడి పనిచేసే విధంగా ఉండాలి తర్వాత వాక్య భాగం చదువుదాం ఎస్తేరు గ్రంథం ఆరో అధ్యాయము పదకొండు పన్నెండు వాక్యాలు ఎస్తేరు గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు ఇక్కడ మనం చూస్తే మీరెవరు చదవద్దు నేను చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఈయన పేరు మొద్దుకాయనుంది రాజు ఈయన్ని పిలిచాడు మంచి వస్త్రాలు ధరింపజేశాడు ఆయనకి కిరీటం పెట్టి రాజుగుమ్మంలో గుర్రంపై ఎక్కించి ఆయన ఊరేగించటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటే ఈయన మరలా వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క రాజు గుమ్మము దగ్గర కూర్చొని కావలిగా ఉండి ఆ రాజ్యాన్ని కాపాడే సైనికుడిలా ఉండటానికి ఈయన ఇష్టపడుతున్నాడు హలో లూయా క్రైస్తవుడైన వాడు ఎంత హెచ్చించబడినా దీనుడిగా ఉండటానికి ఇష్టపడాలి నువ్వు ఎంత ఆశీర్వాదం పొందినా ఆ ఆశీర్వాదము నీకు ఉపయోగపడే విధంగా అనేకులకు దీవెనకరంగా ఉండే విధంగా ఉండటానికి నువ్వు దీనుడివై ఉండాలి తగ్గించుకొని ఉండాలి దేన మనస్కులను ఆయన దృష్టించి చూసేవాడిగా ఉంటాడు రైజ్ అలాడ్ హలేలుయా హలేలుయా హలెలుయా హలెలుయా అయితే చిట్ట చివరిగా చదువుదాం కొరిందులు రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఒకటి నుంచి మూడు వాక్యాలు పరిందులు రాసిన పత్రి పదమూడు అధ్యయము ఒకటి నుంచి మూడు వాక్యాలు దేవదూతల మాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే ఎలా ఉంటాడు మ్రోగిడి కంచు ఆ ప్రవచించు కృపావరం కలిగి ఉన్నా భాషలతో నువ్వు మాట్లాడినా కొండలు పెకలించే విశ్వాసం నీకున్నా ేదలను కనికరించే పరిస్థితి నీకున్నా నీకు ప్రేమ లేకపోతే అది వ్యర్థమే క్రైస్తవులకు ఉండవలసిన చిట్ట చివరి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి నీతోటి సహోదరిని నీతోటి సహోదరిని ప్రేమించాలి వారి బాధలలో నీవు ఆదరించే విధంగా ఉండాలి వారికి వెన్ను నిలబడే విధంగా ఉండాలి వారికి ఎటువంటి సమస్య వచ్చినా వారి సమస్యల్లో వారిని ఆదరించి ఓదార్చి బలపరిచే విధంగా నీ ఉండాలి కానీ నాకెందుకులే నాకు పట్టింది నాకు పట్టింది కాదన్నట్టుగా దూరంగా ఉండకూడదు క్రైస్తవులు అనబడిన వారికి ప్రేమ కలిగి ఉండాలి నీకు ఎన్ని కృపావరాలు ఉన్నా ప్రవచించే వరం ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థమే ప్రైజ్లాడ్ హలెలుయా హెలుయా ఈ వాక్యాలన్నీ మీకు ఎందుకు చెప్పబడి ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వాక్యాల్లో స్పష్టంగా చెప్పబడింది చదువుదాం అటువలి క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినదు అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంగముగాను ఆయన తన ఎదుట దానిని వలనని వాక్యముతో ఉదక స్నానము మీకు చేయించబడుతుంది వింటున్నారా నేను ముందుగా మాట్లాడిన మాటల్లో ఏవైనా కానీ మీకు బాధ కలిగించినట్లుంటే దయచేసి బాధపడకండి క్షమించండి తూపుడుబండు క్రైస్తవులు లాగే క్రైస్తవులు చాక్లెట్ క్రైస్తవులు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే మీ మనసులో ఏదో గుర్తుంటుందని బాండ గుర్తులాగా ఉంటాయని చెప్పాను కానీ మిమ్మల్ని ఎవరిని కించపరచాలని కాదు క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనము పాలు త్రాగుతూ ఎదగవలసిన వారే ఉన్నాం పరిపక్వత చెంది ఆత్మీయతలో ముందు కొనసాగిపోవాలి అంతేగాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే మన హెబ్రిల్ రాసిన పత్రికలో చదివాం కదా కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి దైవజనుడు లేనప్పుడు దైవజనుడికి బలహీనంగా ఉంటున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆయన ప్రక్కన ఇద్దరు నిలబడ్డారు చేతులు దించుతూ ఉంటే ఏమైంది ఓడిపోతూ ఉన్నారు వారి యుద్ధంలో ఓడిపోతూ ఉన్నాడు దైవజనుడు బలహీనమైపోతూ ఉన్నాడు వెంటనే ఇద్దరు వచ్చి వారి చేతులను ఎత్తి పట్టుకున్నారు బలపరిచే విధంగా మీరు ఉండాలి ఆ అయిపోయిందిలే పాటర్ గారి పని అని చెప్పి ఇంట్లో కూకోకూడదు అర్థమవుతుందా దైవజనుడు బలహీనం అడుతున్నప్పుడు మీరు వచ్చి బలపరిచి వారిని ఎత్తిపట్టే విధంగా ఉండాలి కానీ మీరు కూడా వెనతిరిగే పరిస్థితి ఉండకూడదు క్రీస్తు సంఘమును ప్రేమించాడు కళంకము లేని విధంగా లేని విధంగా ముడత లేని విధంగా కల్మషము ఏది లేని విధంగా సంగమును బలపరిచి తండ్రి ఎదుట అర్హమైన వారిగా నేను నిలబెట్టాలని ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు నేను నీవు సరిచేసుకొని ఆత్మీయతలో ఎదుగుతూ ముందు కొనసాగిపోవాలి ప్రైజ్ అలాడ్ అటువంటి కృపను పరిశుద్ధాత్మదేవుడు ఆత్మదేవుడు మనందరి హృదయాలలో కలిగించునుగాక మోకరించండి చేద్దాం